తాతయ్య బామ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ నీళ్ల దగ్గరికి ఎవరు పిక్నిక్ కి వెళ్తారు? అరే పీకు, నీళ్లంటే ఎప్పుడూ అందమైన విషయం. తాతయ్య బామ్మ, నమస్తే తాతయ్య బామ్మ. ఎలా ఉన్నారు? రండి, వచ్చి బండెక్కండి. బాయ్. పార్కుకు వెళ్దామా? నీళ్ళల్లో ఏమీ ఉండవు. ఈవేళ నీళ్ళ దగ్గరికి ఇంకొకసారి పార్కుకి. కానీ నీళ్ళల్లో స్లైడ్ ఉంటుందా? ఉండదు, కానీ బటర్ఫ్లైస్ ఉంటాయి. మరి సీసా? ఉండదు, కానీ చల్లని నీళ్లుంటాయి. మరి ఉయ్యాల? ఉండదు, కానీ అందమైన పువ్వులుంటాయి. చూసావా పీకు, ఈ ప్రదేశం అందంగా ఉంది కదా. బానే ఉందిలే. సరే పదండి, నీళ్ల లోపల మీకోసం సర్ప్రైజ్ ఉంది. పీకు, ఇక్కడేముందో వచ్చి చూడు. చూడు, ఇదిగో పీకు, దీని తిరిచూడు మహారుచిగా ఉంటుంది. ఇవన్నీ బురదగా ఉన్నాయి. యాక్, ఇదెంత గట్టిగా ఉంది. అచ్చు రాయిలాగా. అరే, నువ్వు దీన్ని తెరిచి తినాలి. ఇదిగో ఇలా. నేను టిఫిన్ తింటాను. దీన్ని రుచి చూడు. నువ్వు కూడా తినుటూకి. చాలా రుచిగా ఉంది, నాకు తెగ నచ్చేసింది. బామ్మా, ఇది బాగా స్వీట్ గా ఉంది, ఇంకొకటి తీసుకోనా? ముందు బాలేదు బురద అది ఇది అన్నావు పీకు. నేను ఊరికే చెప్పాను. బామ్మా, ఇది బాగుందా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు కావాల్సింది ఇది. వావ్ టూకి, శబాష్. అదిగో మన పడవ వెళ్తోంది, అది కూడా సువాసనలతో. ఎక్కడా? నదిలో. నది మనందరికి ఆహారాన్ని ఇచ్చింది కదా, మనం దానికి బదులుగా సువాసనలు ఇద్దాం. ఆగండి, ఎలా తేలాలో నేను చేసి చూపిస్తాను. సరే, మీరిద్దరూ బయటికి రండి. చేయండి నాన్నా, తేలండి తేలండి. అబ్బబ్బా, ఎంత అల్లరి చేస్తున్నారు. ఓ, మీ పనేనా?
ఏంటండి చిన్నపిల్లల్లాగా, మీ సైజులో ఉన్న బాత్టబ్లో స్నానం చేయొచ్చు కదా. పగిలిపోయింది నాన్న కడుపు మీద బాత్టబ్. కానీ మేము ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? ఎలా? అరే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఊరికే. ఏం లేదు. నాన్న పొట్ట మీద పసుపు పసుపుగా ఉంది. అరే నాన్న మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సరే పదండి, ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ కూడా లేరు. నాన్నా, నాన్నా, నేను ఇక్కడున్నాను. అరే అక్కడే ఆగిపోయారేంటి, రండి. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి స్నానం చేద్దాం. రెడీ స్టడీ గో. అందరికీ సరిపోయే బాత్టబ్. అందరూ కలిసి స్నానం చేద్దాం. నా ఓడ నడవడం మొదలుపెట్టింది ఓ తాడుపై. పీకు స్నానం చేయి, తర్వాత మళ్ళీ ఆడుకో. వస్తున్నానమ్మా. ఇక ఓడ ఇంటి లోపలికి వెళ్ళింది. ఈ టవల్ని తీసుకొని స్నానానికి వెళ్ళు. ఓడని పట్టుకోవడానికి ఒక వల విసిరారు. టూకి టవల్. పచ్చని ఆక్టోపస్ చెప్తోంది ఇది స్నానం చేసే సమయం అని. ఇప్పుడు ఓడ స్నానం చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు బాత్టబ్ సముద్రంలోకి దూకాల్సింది. సముద్రం. ఇప్పుడు పీకుటూకి మేమే ఇంకా ఓడ ఒక పెద్ద అలతో పాటు సముద్రంలోకి దూకేశారు. ఇక మళ్ళీ అందరూ చకచకా స్నానం చేయసాగారు కథ కంచికి మన ఇంటికి. ఓ
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆగండి నాన్నా వర్షం వచ్చేలా ఉందా చూడండి ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయో వావ్ అంటే దీనికి అర్థం వర్షం వస్తుందేనా అవును పదండి త్వరగా మన ఆనపకాయ పూల దగ్గరికి వెళ్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఈ వర్షం ఎప్పుడు పడుతుంది నా హ్యాట్ కూడా చాలా ముడుచుకుపోయింది అవును బిన్నీ ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది అందుకే హ్యాట్ ముడుచుకుంది నాన్నా వర్షం వల్ల గుమ్మడి పూల్లో నీళ్లు నడుతాయి కదా తప్పకుండా ఆగండి ఏవైనా పక్షి గొంతు వినిపిస్తోందా నాకు ఏ పక్షి గొంతు వినిపించడం లేదు నాన్నా ఎలా వినిపిస్తుంది వర్షం రావడానికి ముందు పక్షులన్నీ దాక్కుంటాయి తేనెటీగలు అయితే ఇక్కడ తేనె కూడా ఉంటుందా ఆహా తేనె కాదు వర్షం ఈ తేనెటీగలు వర్షం వస్తోంది అన్న కబురుని చెప్తాయి ఎలా వినండి ఇలా ప్యారీ అంకుల్ ఇంకెంతసేపట్లో వర్షం వస్తుంది నాన్నా మీరే చెప్పారు కదా వాన రాబోతుంది అని నేను పూర్తిగా తయారై వచ్చాను వర్షం ఇప్పుడే కావాలి పూల్ పార్టీ చేసుకోవాలి ఇప్పుడు వచ్చింది వచ్చింది